అందరికి నమస్కారం అండి. జబర్దస్త్ నాగబాబు గారికి నమస్కారం సార్. అయ్యా జబర్దస్త్ నాగబాబు గారు, మాకు మీ సినిమాలన్నా, వారం వారం వచ్చే మీ జబర్దస్త్ షోలన్నా, అందులో మీరు నవ్వే నవ్వన్నా మాకు చాలా ఇష్టం సార్. ఆ గౌరవ మర్యాదలను అలాగే కాపాడుకోండి సార్. ఆ విలువలు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే నా ఇష్టం అని ఒక ఛానల్ ఓపెన్ చేశారు. ఆ ఛానల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం వేస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే రాష్ట్రాన్ని మొత్తం ఒక ప్లేట్ లో పెట్టి దాన్ని బిర్యానీలా చేసుకుని తినేస్తారు. ఇవే కదా సార్ మీరు చెప్పింది. వారానికి టీవీలో వచ్చే 2 గంటల షోలో కూర్చుని అంటే ఇంత ఫళ్ళు వేసుకుని నవడం అనుకున్నారా? 3600 కిలోమీటర్లు నడవడం అంటే జబర్దస్త్ షోలో ముఖానికి మేకప్ వేసుకుని ఇంత ఫళ్ళు వేసుకుని ఏ అంటూ నవ్వడం కాదు. 14 నెలలు పేదవాడితో ఉంటూ, పేదవాడి కష్టాలను వింటూ, పేదవాడి స్థితిగతులను కనుక్కుంటూ 14 నెలలు ఎండనక వాననక చలనక కుటుంబాన్ని వదిలేసి, డబ్బును వదిలేసి, ప్రతిష్టను వదిలేసి 14 నెలలు నడిచిన వ్యక్తిని పట్టుకుని మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు కోతలు, తప్పుడు మాటలు మీరా అని అడుగుతా ఉన్నా. నేను మిమ్మల్ని అడగడానికి సరిపోయే వ్యక్తిని కాదు. నాకు మీలా డబ్బు లేదు, నాకు మీలా పరపతి లేదు. మిమ్మల్ని అనడానికి ఏమాత్రం సరిపోను. నేను ఒక పేదవాణ్ణి. అయినా మా నాయకునంటే ఊరుకునే ప్రసక్తే లేదు. మా నాయకుడి కోసం మేము ఏమైనా చేస్తాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు కోతలు వాగి, తప్పుడు మాటలు మాట్లాడి యూట్యూబ్ లో పోస్ట్ చేశారు మీరు మీ వీడియో. కానీ ఏమైంది, అదే యూట్యూబ్ లో మీరు పెట్టిన వీడియోకి 2000 కామెంట్స్ వచ్చింది. 2000 కామెంట్స్. ఆ 2000 కామెంట్లో అన్ని మీకు నెగిటివ్ గానే వచ్చింది. ఏది మీకు పాజిటివ్ గా రాలా? ప్రజలు అందరూ మిమ్మల్ని చీకుంటారు తప్ప ఏ ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాల. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదా అండి 14 నెలలు జనంతో పాటే నడిచి రాష్ట్ర సమస్యలు పూర్తిగా తెలుసుకుని సీఎం అవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవి కాదా అండి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు? ఇవి కాదా? అయ్యా జబర్దస్త్ నాగబాబు గారు మీకు లాగా ఏసీలో కూర్చుని మొఖాలకి మేకప్ వేసుకుని నవ్వడం మా నాయకుడికి చేత కాదు. మా నాయకుడికి తెలిసింది ఒక్కటే, ప్రజలే నా ధైర్యం, ప్రజలే నా దేవుళ్ళు. ఇది మా నాయకుడికి తెలిసింది. అయ్యా నాగబాబు గారు దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలా మా నాయకుడి గురించి తప్పుడు కోతలు, తప్పుడు మాటలు మాట్లాడొద్దు. మీకున్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.